వామ్మో, ఏ మెండలు దంచుతున్నాయిరా నాయన, పద్దాడితే చాలు వశపన్నిస్తలేవు, కాలు బయట పెట్టాలంటేనే భయమైతాంది. పానం గావర కావద్దంటే దినాం జ్యూసులు, కొబ్బరి బొండాలు, నిమ్మకాయ షర్బత్, పుదీనా నీళ్ళు తాగితే మంచిది. ఎండాకాలంలో పండ్లు పొలాలు తింటే పేయికి మంచిది, సలివిస్తుంది. తాటి ముంజలు తింటే ఇంకా మంచిగుంటది. అట్లనే ఏందిరా సత్తి, ఏందేమో గులుగుతున్నా? మా బిత్తిరాకకి ఏం తెలివరి, జ్యూసులు కొబ్బరి బొండాలు చల్లబొట్టు గివే చెప్తుంది. నేను చెప్తా ఇనుండ్రి, సూర్యుడు సురుకులు వెళుతుంటే మంట మంట అంట అని ఉరికి మందు దుకాణాల కాడ చల్లబడుతుండ్రంట. చల్లటి బీరు కడుపులో పోసినాక గప్పుడు మనసులో నిమ్మల మనిపిస్తుందంట. ఫిర్భవరి 1 నెలలోనే 33 లక్షల బీలర కాటన్లు లేవట్టిండ్రంటే ఎంత దూఫం మీద ఉన్నారో పాపం. కాటన్లో 12 కీసాలు ఉంటాయి, అంటే 3,96,00,000 బీర్ కీసాలు గుట్కేసిండ్రు. అబ్బరా కొడుకో, నీళ్ళు కూడా గింతగానం దాగకుండొచ్చు. నిరుడు కంటే ఈ ఏడు బీలరు గుంజుడు పథకం జోరు మీద ఉన్నట్టున్నది. ఇప్పుడు చక్కగా మందు దుకాణం కాడుకొయి బీలరు గుంజుకుంటా మాట్లాడుకుంటే దోస్తుగాడు కలిసినట్టే అని ఫీల్ అంట. ఆల్చమైనా సరే బీరుతో ముఖం కడుక్కున్నాకనే దోస్తుగాని లగ్గానికి పోతారు. ఇక వచ్చేటప్పుడు అరే మామా దావత్ లేదారా అనగానే మళ్ళీ 4 కాటన్లు వచ్చినట్టే. ఇంటికి వచ్చిన చుట్టానికి మేకమటం సఫలు వండి పెట్టినా కూడా చల్లటి బీరు తాగిపీయకుంటే మర్యాదనే అనిపించుకోదాయ మన తాన. మొదలు దూఫ తీరినాకనే ఇంకో పని మనోళ్లకు. కానీ ఫిబ్రవరి నెలలనే గింతగానం పోత పోస్తే ఎండలు బగ్గగొట్టే ఏప్రిల్ మే నెలలల్లా దుకాన్లను లూటి చేస్తట్టే ఉన్నారు. ఆబ్కారు సాలరు, తాగుబోత అన్నయ్యలను నారాజ్ చేయకుండా బీలరు తయారు చేసుడు డబుల్ డబుల్ చేయమంటాను ఆర్డర్ అయ్యింది. లేకుంటే మా వాళ్ళు బీలరు దొరుకుతలేమంటా అని ధర్నాలు చేసినా చేస్తారు.